అస్సలాం అలైకు వరహమతుల్లాహి వబరకాతు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా జిన్నుల గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లా సుబ్హానహు తఆలా తెలియజేశారు ఖురాన్లో, వెలుతురుని సృష్టించి వెలుతురు నుంచి దేవదూతలను, అగ్నిని సృష్టించి అగ్ని నుంచి జిన్నులను, మట్టిని సృష్టించి మట్టి నుంచి మానవుణ్ణి ఈ విధంగా తయారు చేయడం అని జరిగింది అని. వీటిల్లో జిన్నుల గురించి చూసినట్లయితే కనుక, జిన్నులను కొంతమంది వాటి గురించి తెలియక దెయ్యాలు ఆత్మలు అని అనుకుంటూ ఉంటారు. మరి జిన్నుల్లో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, భయభక్తులు కలిగినటువంటి వారు ఉంటారు, సైతానులు కూడా ఉంటాయని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరియు శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుండి అని అంటూ ఉంటాం మనం. అంటే లూసిఫర్ అని కొంతమంది అంటారు, దీనిని ఇస్లాంలో ఇబ్లీస్ అని కూడా అంటారు. ఈ యొక్క ఇస్లాం ఇబ్లీస్ లేదా లూసిఫర్ అనబడేటటువంటి సైతాన్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క జిన్ను వర్గానికి సంబంధించినటువంటి వాడే అని ఖురాన్లో తెలియజేయడం జరిగింది. వీడు ప్రళయ దినం వరకు జీవించే ఉంటాడు, వీడు ప్రళయ దినం వరకు వీడికి మరణం లేదు, వీడి యొక్క పీఠం అర్ష్ అనే పీఠం, ఈయన నివసించే పీఠం సముద్రంలో ఉంటుంది అని ఖురాన్ మరియు హదీసుల్లో కూడా ఈ యొక్క వీటి గురించి కొన్ని విషయాలు చెప్పి ఉన్నాయి. ఇకపోతే జిన్నులకు మనుషులు కనిపిస్తారు కానీ మనుషులకు జిన్నులు కనిపించరని, దేవుడు జిన్నులకు కొన్ని శక్తులు ఇచ్చాడు అని, రూపాలు మారడం, గాలిలో ఎగరడం, ఇతర జీవుల్లోకి దూరడం, ఆత్మల రూపంలో భ్రమ కలిగించడం ఇలాంటి కొన్ని చేసేటటువంటి అవకాశాలు వాటికి ఉన్నాయని, జిన్నులు కూడా కొన్ని ఇస్లాం స్వీకరిస్తాయని, నమాజు కూడా చదువుతాయని, పాపాలకు దూరంగా ఉంటాయి, ఖురాను కూడా చదువుతాయి, ఖురాను కూడా వింటాయి అని ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క విషయాలు. మరియు ఈ జిన్నులకి మానవులకి ఎలాగైతే రూల్స్ ఉన్నాయో అలానే జిన్నులకి కూడా ఈ యొక్క ఖురాన్ వర్తిస్తుంది అని, వాటికి కూడా స్వర్గం నరకం కర్మల యొక్క తీర్పు, హరాము హలాళ్ళు, ఇస్లాం ధర్మం, అల్లా యొక్క చట్టాలు, పునరుత్థానం పునర్జీవం మరియు తీర్పు దినం, ఇవన్నీ మానవులకు ఎలా ఉన్నాయో అలానే జిన్నులకు కూడా ఉంటాయని. ఎందుకంటే ఖురాన్ అనేది మానవుల కోసం మరియు జిన్నుల కోసం కూడా నేను ఇచ్చాను అని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఖురాన్లో అనేక సార్లు ఓ మానవులారా ఓ జిన్నులారా అని కూడా అల్లా సుబ్హానహు వ తఆలా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఓ మానవులారా ఓ జిన్నులారా అని ఇలా అనేక సందర్భాలలో ఖురాన్లో తెలియజేయడం జరిగింది. ఇకపోతే జిన్నులు పాము ఆకారంలోకి, నల్లపిల్లి ఆకారంలోకి, మనిషి రూపంలోకి మారినట్టుగా కొన్ని హదీసుల్లో మనం చూడవచ్చు. అంటే అన్నీ అవే కాదు కానీ అటువంటి రూపాల్లో కూడా మారుతాయి ఒక్కొక్కసారి అని చెప్పడం జరుగుతుంది. ఇకపోతే సాయంత్రం మగ్రిబ్ టైంలో స్త్రీలు మరియు పిల్లల్ని ఇంటిలో ఉన్నప్పుడు కిటికీలను కొంచెంసేపు మగ్రిబ్ టైంలో కొంచెంసేపు వాటిని కిటికీలన్నీ తలపులని మూసుకొని ఉంచడం మంచిది అని కూడా మరి ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. ఇకపోతే జిన్నులు మరి అరబ్ దేశాలలో, కొన్ని ఈజిప్ట్ దేశాలలో మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చారిత్రకంగా చూసినట్లయితే, ఇప్పుడు ఉదాహరణకి మూసా అలస్లం గారు ఉన్నప్పుడు కానీ లేదా సులైమాన్ అలస్లం గారు ఉన్నప్పుడు కానీ మూసా అలస్లం గారు ఉన్నప్పుడు కానీ కొన్ని రకాల పనులు చేపించడం, వాటి ద్వారా కొన్ని అద్భుతమైన వింత కట్టడాలు వాటి ద్వారా కట్టిపించడం జరిగింది అని, ఇలాంటి విషయాలు మనం ఖురాన్ మరియు హదీసుల్లో మరియు అరబ్ దేశాలలో కూడా చూడవచ్చు. ఇక జిన్నులు ఎక్కువగా చెట్ల కింద, నీటి దీవుళ్ళల్లో మరియు చెడు ప్రదేశాలలో, బాత్రూముల్లో, అడవుల్లో, నిర్మానుష్య ప్రాంతాలలో, మనుషులు నివసించలేనటువంటి ప్రదేశాలలో, పాడుబడ్డటువంటి గృహాలలో, కట్టడాలలో మరియు ఇటువంటి వాటిల్లో ఎక్కువగా అవి ఉండే అవకాశం ఉందని తెలియజేయడం జరుగుతూ ఉంది. జిన్నుల నుంచి రక్షణ పొందాలి అంటే దేవుని ధర్మం ప్రకారం, దేవుని యొక్క చట్టం ప్రకారం జీవిస్తే సరిపోతుంది. దేవుడు గ్రంథం ప్రకారం ప్రవక్తల ద్వారా మనకి ఎటువంటి జీవన మరియు ఆరాధన పద్ధతులు తెలిపారో వాటి ప్రకారం అల్లా పట్ల భయం భక్తి గౌరవం మర్యాదతోటి దేవుణ్ణి ఆరాధిస్తూ మనం జీవిస్తూ ఉంటే సరిపోతుంది అని. ఇంకా ఏమైనా బాబాలు సమాధులు తావీజులు ఇటువంటివి అవసరం లేదు అని, అల్లా పట్ల భయం భక్తి గౌరవం మర్యాదతో ఉంటే సరిపోతుంది అని, ఒకవేళ ఎవరికైనా సరే ఇటువంటి సందేహం ఏదైనా అనుమానం ఎటువంటి ఇబ్బందులు కనుక ఉండి ఉంటే కనుక
మరి వీటి నుంచి ఇలాజ్ అంటే స్వస్థత పొందడం కోసం కొన్ని పద్ధతులు కూడా ఇస్లాంలో ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఏమని? వడ్డీ తినవద్దు, వడ్డీ తినడం వల్ల సైతాన్ పట్టిన వాడిలాగా తయారవుతారని చెప్పడం జరిగింది. షిర్క్ చేయొద్దు అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్కి వ్యతిరేకంగా చేయొద్దు. హలాల్ తినండి, హరాం జోలిగిపోవద్దు అంటే మాంసం కాదు. ఇక్కడ చెప్పే విషయం ఏంటి, మనం సంపాదించే సంపాదన ధర్మబద్ధంగా ఏమి ఉండాలి అంటే దొంగతనాలు, నేరాలు, ఘోరాలు, క్రైమ్స్, అన్యాయము ఇటువంటివి చేసి తినొద్దు. ఇటువంటివి తింటే కనుక అటువంటి వ్యాపారాలు, అటువంటి జాబులు, అటువంటి సంపాదన కనుక మనం చేసి తింటే అది మన కోసం హరాం అయిపోతుంది. తింటే మంచి పద్ధతిలో కష్టపడి బిజినెస్ అయినా, జాబ్ అయినా, వ్యాపారమైనా, పని అయినా, ఏదైనా సరే మంచి పద్ధతిలో చేసి సంపాదించి తినండి, మరియు మీ యొక్క బాధ్యతలు నిర్వర్తించండి అని, అది మీకోసం హలాల్ అవుతుందని చెప్పడం జరిగింది. హలాల్ అంటే హరాం అంటే ఒక మాంసం విషయంలోనే కాదు, ఇట్లాంటి పనులు మనం సంపాదించే సంపాదన కూడా హరాం అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించడాన్ని హరాం అంటారు. హలాల్ అంటే దేవుడు చెప్పినట్లు జీవించడాన్ని హలాల్ అంటారు. అంటే రైట్ లేదా రాంగ్, లేదా ఆమోదయోగ్యమైనది లేదా ఆమోదయోగ్యం కానిది అన్నమాట హరాం మరియు హలాల్ అంటే. సరే ఏదైతేనేమి హలాల్ పద్ధతి ప్రకారం జీవించాలి, అలానే అటువంటిదే మనం సంపాదించి తినాలి, లేదంటే సైతాన ప్రభావానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అని, వడ్డీ జోలికి వెళ్ళకండి, మిగిలిన వడ్డీ వదిలేయండి అని కూడా చెప్పడం జరిగింది. మరియు నమాజులు చేయండి, నమాజులో ఒకరికి ఒకరు ఈ విధంగా కలుసుకొని మరి కాలు కాలు చెయ్యి చెయ్యి కలిపి ఈ విధంగా భుజాలు మరియు కాలుకాలు కలిపి మస్జిద్కి వెళ్ళి జమాతుతో కలిసి ఇమాం వెనుక కనుక నమాజ్ చదివితే ఇలాంటి సైతాను ప్రభావాలు మరియు ఎటువంటి జిన్నాత అసరాతులు, సైతాను ప్రభావాలు, దిష్టి మరియు ఇతర కొన్ని సమస్యల నుంచి రక్షణ పొందాలి అంటే మస్జిద్లోకి వెళ్ళి ఒకరికొకరు ఈ విధంగా కలిసి మరి నమాజ్ చేయటం వల్ల కూడా ఇటువంటి వాటిల నుంచి రక్షణ పొందవచ్చు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా మరియు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఇస్లాంలో తెలియజేస్తూ ఉన్నారు. అంటే మరి మస్జిద్కి వెళ్ళి కూడా మనం విడిపోయి గనక నమాజ్ చదివితే వారి మధ్యలోకి సైతాను ప్రవేశించి మనసులో కలలు పైదా కరికే, అంటే మనసులో ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, విద్వేషాలు, అనుమానాలు, అపోహలు, ఈర్ష్యాద్వేషాలు కలిగించి ఆ ముస్లిం సమాజాన్ని విడగొట్టడానికి సైతాన్ ప్రయత్నిస్తాడు అని, అందుకే మీరు మస్జిద్కి వెళ్ళినా కూడా ఒకరికి ఒకరు కాలికి కాలు, చేతికి భుజానికి భుజం కలిపి మనం నమాజు అనేది చేయాలి అని, మస్జిద్కి వెళ్ళి కూడా జమాత్ తోటి ఇమాం వెనుక వెళ్ళి నమాజ్ చేయడానికి వెళ్ళి కూడా మనం అక్కడ విడివిడిగా నిలబడి కాకుండా ఇలా ఈ ఖురాన్లో ఒక ఆయత ఉంది ఏమని, మీరు ఏ విధంగానైతే యుద్ధానికి వెళ్ళినప్పుడు మొదటి లైన్లో ఏ విధంగానైతే ఒక సైన్యం అనేది నిలబడుతుందో, లేదా ఒక గోడ కట్టేటప్పుడు ఇటుకకి ఇటుకకి మధ్యలో సీసం లేదా సిమెంట్ పేర్చి ఏ విధంగానైతే పటిష్టంగా గోడ అనేది కట్టడం జరుగుతుందో, నమాజును కూడా ఒకరికి ఒకరు ఈ విధంగా నిలబడి నమాజు చేయాలని ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా జమాత్తోటి కలిసి మస్జిద్కి వెళ్ళి ఇమాం వెనుక నమాజ్ చదివితే కూడా ఇలా సైతాను, జిన్నాతు, నజరు, ఇంకా ఇతర అసలాతల నుంచి రక్షణ పొందే మార్గంలో ఇది కూడా ఒకటి అని, మరియు మనం సొంతగా అల్లాని ప్రార్థించాలి, మొహమ్మద్ అస్లం గారి మీద దరూదు పంపించాలి, అల్లాని ప్రార్థించాలి, అల్లాని అడగాలి, అల్లాని నమ్ముకోవాలని, అల్లాని అర్జించాలి అని, అల్లాని ఆరాధించాలని, ఇలా అల్లాని దువా చేసుకోవడం వల్ల మరి ఈ యొక్క అసలు ఇటువంటి సమస్యల నుంచి కూడా రక్షణ పొందవచ్చు అని. మరియు ఇంకా కొన్ని విషయాలు ఏంటది, గుసులు చేయటం, మరి ఇంకొకటి 7 రేగి ఆకుల ద్వారా మరి వాటిని నీళ్ళలో వేసి, వేడి నీళ్ళలో వేసి ఒక బుక్క తాగి మరి వాటి ద్వారా గుసులు చేయటం ద్వారా అంటే వాటిని దమ్ చేయాలి. ఆ దమ్ అంటే దమ్ చేసే సూరాలు ఉన్నాయి కొన్ని, ఆ సూరాలు చదివి ఎలా దమ్ చేసుకోవాలనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో మనం ఇంతకుముందు ఆ ప్రాసెస్ అనేది ఏందో చెప్పుకోవడం జరిగింది. ఇంతేకాకుండా అజ్వా ఖజూర్, ప్రతిరోజు కనుక ఎవరైతే 7 అజ్వా ఖజూరులు తింటారో వారికి ఆ రోజు తేలు మరియు పాము కాటు కూడా విషం కూడా వారికి ఎక్కదు, అటువంటి వారిని సైతానులు జిన్నులు కూడా ఏం చేయలేవు అని ఇలాంటి కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. మరి అల్లా వాలం, అల్లాకే బాగా తెలుసు, కానీ ఇవైతే హదీసుల్లో ఉన్నటువంటి విషయాలు. ఇకపోతే ఇంకొక విషయం ఖురాన్ పఠనం, ఖురాన్ చదవటం వల్ల కూడా ఇటువంటి వాటిల నుండి స్వస్థత లభిస్తుంది అని. ఖురాన్ ఎవరో చదవటం కాదు, ఖురాన్ని మనం చదువుకోవాలి, ఖురాన్ని మనం నేర్చుకోవాలి, ఖురాన్ని మనం అర్థం చేసుకోవాలి, లేదా ఖురాన్ని మనం వినాలి.
అంతేగాని ఎవరికో డబ్బులు ఇచ్చి ఎవరి దగ్గరకో వెళ్ళి వాళ్ళు ఏదో చదువుతూ ఉంటే మనం ఆడ కూర్చోవడం కాదు. ఖురాన్ని మనం తెరచి మనం చదువుకోవటం వల్ల చాలా ఎక్కువ లాభమని, ఖురాన్ని చదవటం వల్ల కూడా లేదా ఖురాన్ని వినటం వల్ల కూడా మనకు స్వస్థత లభిస్తుంది, ఖురాన్ మీకు స్వస్థత అని ఖురాన్లోనే చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ఇలాంటి ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి, ఇలాంటి మార్గాలని ఆశ్రయించాలి. కానీ బాబాలు, సమాధులు, తావీదులు ఇటువంటి వాటి జోలికి కాకుండా అల్లా తెలియజేసినటువంటి మార్గం ప్రకారం మనం వీటి నుంచి రక్షణ పొందే అవకాశం ఉందని, మరి ఇలాంటి ఇంకా కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో మనం ఇక్కడ చెప్పుకోలేనటువంటి ఎన్నో విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. ఏది ఏమైతేనేమి, నేను సృష్టికర్త అని అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల మీరు ఈ సృష్టిలో సృష్టించినటువంటి అన్ని ఆపదల నుంచి మేము మీ యొక్క రక్షణ వేడుకుంటున్నాం. వల్ల సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, షిర్కు నుంచి, బిదాత నుంచి, వడ్డీ నుంచి, హరాం నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజజ్ బాజుల నుంచి, అలా ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, సమాధి శిక్షల నుంచి, అలా మేము మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాం. వల్ల ముఖ్యంగా జిన్నాతుల నుంచి, సైతానుల నుంచి మీ యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్న అల్లా, అలా మీరు మా పైన ఉంచినటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించడం వల్ల అల్లా మమసం గారిపైన శాంత శోకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మమసం గారికి ప్రసాదించడం వల్ల అల్లా మా పైన, మా భార్య బిడ్డలపైన, మా యొక్క తల్లిదండ్రులపైన, మా యొక్క బంధుమిత్రులపైన ఇటువంటి సైతాన్ లేదా ఇబ్లీస్ లేదా లూసిఫర్ లేదా జిన్నుల యొక్క ఇంకేదైనా నజర్ లేదా ఇంకేదైనా దిష్టి, ఇంకేదైనా సమస్యలు ఉండి ఉంటే వాటన్నిటి నుంచి ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో, ఎవరైతే ఈ యొక్క ప్రార్థన కోసం ఆశిస్తూ ఉన్నారో, అటువంటి ప్రతి ఒక్కరి తరఫున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల అల్లా మా యొక్క నమాజులని, ఉపవాసాలని, సదకా ఖైరాతలని, జకాతులని, హజ్జుమ్రాలని, ఎతేకాఫ్లని, ఖురాన్ పఠనాన్ని, దువాలని స్వీకరించండి. వల్ల మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల మళ్ళీ ఈ యొక్క ఆరాధనలలో మా ద్వారా జరిగిన తప్పులకై మిమ్మల్ని క్షమాపణ పెట్టుకుంటాం. వల్ల మీ యొక్క అనుగ్రహం ద్వారా, మీ యొక్క కృప ద్వారా ఏవైతే మేము చేయగలిగామో వాటిని స్వీకరించండి. వల్ల మమ్మల్ని నమాజీగా చేయండి. వల్ల మమ్మల్ని ఖురాన్ పఠించే వారిగా మాకు సహాయం చేయండి. వల్ల అల్లా, అల్లాహు అక్బర్, అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మాకు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.